సమస్యాత్మక ప్రాంతాలపై వెనక్కి నేపాల్ వివాదాస్పద ప్రాంతాలను తమ దేశంలో భాగంగా చూపే రాజ్యాంగ సవరణకు యత్నం జమ్మూ కాశ్మీర్లో ఎదురు కాల్పులు ముగ్గురు ఉగ్రవాదులు హతం పదిహేను రోజుల వ్యవధిలో ఇరవై రెండు మందిని హతమార్చిన భారత సైన్యం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతోంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కేసులు నమోదయ్యాయి దీంతో బుధవారం నాటికి దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై మూడుకి చేరిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది ఇదే సమయంలో కోవిడ్ నైన్టీన్ మహమ్మారికి బలవుతున్న వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది తాజాగా నిన్న ఒక్కరోజు దేశవ్యాప్తంగా రెండు వందల డెబ్బై తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు దేశంలో కరోనా సోకి ఇప్పటి వరకు ఏడు పేల ఏడు వందల ఐదు మంది మరణించారని ప్రభుత్వం ప్రకటించింది కరోనా సోకిన మొత్తం బాధితులు ఇప్పటివరకు ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల ఆరు మంది కోలుకోగా మరో లక్ష ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై రెండు మంది చికిత్స పొందుతున్నారు గడిచిన వారం రోజులుగా దేశంలో నిత్యం తొమ్మిది వేలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి ఇలా వారం రోజుల్లోనే దేశంలో అరవై తొమ్మిది వేల అరవై ఎనిమిది కేసులు పంతొమ్మిది ముప్పై కోవిడ్ మరణాలు నమోదయ్యాయి జూన్ మూడవ తేదీన దేశంలో కరోనా బాధితుల సంఖ్య రెండు లక్షల ఏడు వేలు దాటింది అదే జూన్ పది నాటికి ఈ సంఖ్య రెండు లక్షల డెబ్బై ఆరు వేలకు చేరుకుంది అంతేకాకుండా కోవిడ్ సోకిన వారిలో ప్రతిరోజు రెండు వందలకు పైగా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు ఇలా గడిచిన వారంలో పంతొమ్మిది ముప్పై మంది ఈ మహమ్మారి బారిన పడి చనిపోయారు ఇప్పటికే ప్రపంచంలో కరోనా వైరస్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశంలో భారత్ ఐదో స్థానంలో ఉండగా మరణాల్లో మాత్రం పన్నెండవ స్థానంలో కొనసాగుతోంది ఇప్పటికే పాజిటివ్ కేసుల్లో వుహాన్ నగరాన్ని అధిగమించిన మహారాష్ట్ర తాజాగా మరో అపఖ్యాతిని మూటకట్టుకుంది వుహాన్లో మొత్తం యాబై వేల మూడు వందల ముప్పై మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా మూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది చనిపోయారు తాజా గణాంకాల ప్రకారం ముంబైలో యాబై ఒక్క వేల కేసులు నిర్ధారణ కాగా పదిహేడు వందల అరవై మంది మరణించారు అక్కడతో పోల్చుకుంటే ముంబైలో మరణాల సంఖ్య కొంత తక్కువగా ఉండడం ఊరట కరోనా మహమ్మారి దేశంలోని వైద్యులపై అధిక ఒత్తిడి తెచ్చిన కారణంగా వైద్యపరమైన అర్హతలు ఉండి పాలనా విభాగాల్లో పనిచేస్తున్న బ్యూరోక్రాట్లను ఈ మహమ్మారి నియంత్రణకు రంగంలోకి దించాలని కేంద్రం సిద్దమైంది వైద్యులు కేవలం వైద్యారికే పరిమితమవుతారు కానీ వైద్యం తెలిసిన బ్యూరోక్రాట్లు మహమ్మారి నియంత్రణకు నిర్మూలనకు సరైన వ్యూహాలను రచించగలుగుతారు ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య శాఖ అంచనాల ప్రకారం దేశంలో ప్రతి పద్నాలుగు వందల నలభై ఐదు మందికి ఒక అర్హుడైన వైద్యుడు అందుబాటులో ఉన్నాడు కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశాల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు ఉండాలి ఈ లోటును తీరుస్తూ వైరస్ నిర్మూలన వ్యూహాల కోసం అనుభవలైన అధికారులను ప్రభుత్వం వినియోగించనుంది ఇక భారత్తో వివాదంలో ఉన్న ప్రాంతాలు తమ భూభాగంలోనివే అని నిర్దారిస్తూ నేపాల్ రాజ్యాంగ సవరణకు సిద్దమైంది ఈ సవరణకు దిగువ సభలో ఇప్పటికే పార్టీలకు అతీతంగా మద్దతు లభించింది పద్దెనిమిది పదహారులో జరిగిన సుగోలీ ఒప్పందం ప్రకారం లీపు లేక్ లింపియధరా కాలాపాని ప్రాంతాలు తమ సార్వభౌమత్వంలో భాగంగానే ఉన్నాయని నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యావలి అన్నారు మూడు వివాదాస్పద ప్రాంతాలను తమ దేశ అధికారిక పటంలో భాగంగా చూపడానికి ఆ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి ఇటీవల జరిగిన సరిహద్దు ఘర్షణల్లో లద్దాఖ్ ప్రాంతంలోని కొంత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు ఒక్క అంగుళం కూడా భూభాగాన్ని మన దేశం కోల్పోలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు మన భూభాగాన్ని శత్రు దేశానికి అప్పనంగా అప్పగించడానికి దేశమేమీ నెహ్రూ పాలన లేదని కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు కేంద్ర ప్రభుత్వ సిబ్బందిలో కరోనా వ్యాప్తి క్రమంగా అధికమవుతోంది ఢిల్లీలోని ఐదుగురు కార్యదర్శి స్థాయి సీనియర్ ఐఏఎస్ అధికారులు దీని బారిన పడ్డారు దీంతో కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది పూర్తి ఆరోగ్యంతో చురుగ్గా ఉన్నవారు మాత్రమే ప్రతి కార్యాలయంలో మొత్తం సిబ్బందిలో ఇరవై శాతం మాత్రమే హాజరు కావాలని ఆదేశించింది విధి నిర్వహణలో ఉన్నప్పుడు సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలని గంటకొకసారైనా శానిటైజర్లు వాడాలని ఆదేశించింది మాస్కులు ధరించకపోతే జరిమానాలు కూడా విధిస్తామని తెలియజేసింది జలుబు దగ్గు లాంటి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా కార్యాలయాలకు రావద్దని సూచించింది ఇంటి నుండి పనిచేసే సౌకర్యాన్ని మరలా ప్రారంభిస్తున్నట్లు ఈ విభాగం తెలియజేసింది దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న పదిహేను రాష్ట్రాల్లోని యాభై మున్సిపాలిటీలో పరిస్థితులను అధ్యయనం చేసి స్థానిక ప్రభుత్వాలకు సూచనలు సలహాలు ఇవ్వడానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక బృందాలను పంపింది వీటిలో తెలంగాణకు నాలుగు బృందాలు రానున్నా రాష్ట్రంలోని హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల ఆదిలాబాద్ జిల్లాలో ఈ బృందాలు పర్యటిస్తాయి ప్రతి బృందంలో ముగ్గురు సభ్యులుంటారు ఇందులో ఒకరు కేంద్ర ప్రభుత్వంలోని సంయుక్త కార్యదర్శి హోదా గల అధికారి కాగా మరో ఇద్దరు వైద్యరంగ నిపుణులు ఈ బృందాలు తమకు కేటాయించిన మున్సిపాలిటీల పరిధిలోని ఆసుపత్రులను పరిశీలిస్తాయి అక్కడ అమలు చేయాల్సిన వైరస్ కట్టడి చర్యలు రోగులకు అందించాల్సిన వైద్య సేవలు కేసుల నిర్వహణపై రాష్ట వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచనలు చేస్తాయి పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు ప్రతి పది లక్ష మందికి ఎంతమందిని పరీక్షించాలి నిర్ధారణ రేటు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలన్న దానిపై కూడా ఈ కమిటీలు మార్గదర్శనం చేయనున్నాయి వచ్చే రెండు నెలల్లో కేసులు ఎంత మేరకు పెరిగే అవకాశం ఉంది ఆ మేరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా ఈ బృందాలు సూచనలు చేస్తాయి ఎంఎస్ఎంఈలు కానీ ఇతర కంపెనీలకు కూడా అత్యవసర రుణ సదుపాయాన్ని అందజేయమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకర్లను ఆదేశించారు ప్రభుత్వ రంగ బ్యాంకర్లతో ఈ అంశంపై నిన్న మాట్లాడుతూ ఆమె ఇప్పటికే బ్యాంకులు అందజేస్తున్న రుణ సదుపాయాలకు ప్రశంసించారు అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం బ్యాంకులు ఇప్పటివరకు ఎనిమిది వేల మూడు వందల ఇరవై కోట్ల రుణాలు పంపిణీ చేశాయి దీనిలో ఐదు వందల తొంభై తొమ్మిది కోట్లు ముద్రా రుణాలుగా ఎంఎస్ఎంఈలకు అందజేశారు ఈ అత్యవసర రుణ సదుపాయం కోసం కేంద్రం మొత్తం నాలుగు సంవత్సరాల కోసం నలభై ఒక్క ఆరు వందల కోట్లు కేటాయించింది రాష్ట్ర ఐటీ మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాజన్న జిల్లాలో పర్యటిస్తున్నారు రంగనాయక సాగర్ నుంచి ముస్తాబాద్ మండలానికి గోదావరి జిల్లాలు చేరుకున్న సందర్భంగా బదనకల్ చెరువు వద్ద గోదావరి జిల్లాలకు మంత్రి కేటీఆర్ హారతిచ్చారు అనంతరం గ్రామంలో తలపెట్టిన రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేయడంతో పాటు వైకుంఠధామం రజక సంఘ భవనం సీసీ కెమెరాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు రైతు బంధు పథకంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ రైతులకు విజ్ఞప్తి చేశారు రైతు బంధు పథకం కింద గతంలో వచ్చినంత సొమ్ము ఏడాది కూడా రైతులకు అందుతుందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్ అపర భగీరథుడిని సముద్ర మట్టానికి ఆరు వందల ఎనభై మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతానికి కూడా గోదావరి జిల్లాలో తీసుకొచ్చారని వివరించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆరు వందల అరవై చెరువులను నింపుతామని హామీ ఇచ్చారు కృష్ణా గోదావరి నదుల మీద ప్రాజెక్టులతో తెలంగాణలో ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు జల కళతో రైతులతో పాటు కుల వృత్తుల వారు బాగుపడుతున్నారని వివరించారు పంటల సాగు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు మాత్రమే చేశారని ఆదేశాలు కాదని స్పష్టం చేశారు అందరూ ఒకే రకమైన పంట వేస్తే సరఫరా పెరిగి డిమాండ్ తగ్గుతుందన్నారు రైతులు బాగు కోసం సూచించిన పంటల సాగుపై కొందరు విమర్శలు చేయడం తగ్గదన్నారు మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలను పండించాలనే ఉద్దేశ్యంతోనే నియంత్రిత పంటల సాగును సీఎం సూచిస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఏళ్లలో చేయని పనిని సీఎం కేసీఆర్ ఆరేళ్లలో చేసి చూపించారని మంత్రి కేటీఆర్ అన్నారు రాష్ట్రంలో కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు బంధు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది వీరితో పాటు వివిధ కారణాలతో గతంలో రైతు బంధు పొందని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఈ నెల తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు రైతు పాస్బుక్ ఆధార్ కార్డు బ్యాంకు పాస్బుక్ కాపీలను జత చేయాలని భూమి ఎవరి పేరుపై ఉన్నదో ఆ రైతే స్వయంగా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది కేంద్ర ప్రభుత్వం నదీ జలాల వినియోగంపై లెక్కలు తీరుంది కృష్ణా గోదావరి జలాల వినియోగంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య రగిలిన వివాద పరిష్కారం కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి యూపీ సింగ్ నిన్న జరిగిన ఒక వీడియో సమాపేశంలో ఈ రెండు నదుల నుండి మహారాష్ట కర్ణాటక రాష్టాలు కూడా ఏ మేరకు నీటి వినియోగం చేశాయన్న దానిపై వివరాలను నెల రోజుల్లోపు కేంద్రానికి సమర్పించాలని ఆదేశించారు భౌతిక దూరం పాటిస్తూ పార్లమెంటు సమావేశాలు నిర్వహించడం ఎలా అన్న అంశంపై రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలు చర్చించారు వర్షాకాల సమావేశాల గడువు దగ్గర పడుతుండటంతో సమావేశాల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై వారు ఉభయ సభల సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక దూర నిబంధనలకు అనుగుణంగా రాజ్యసభ లోక్సభలో కూర్చోవడానికి అవకాశం ఉన్న సభ్యులతోనే సమావేశాలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దానిపైన చర్చించారు రోజువారీ బిజినెస్ షెడ్యూల్ అనుగుణంగా చర్చలో పాల్గొనే వారికి మాత్రమే సమయానుకూలంగా అవకాశం కల్పించేందుకు ఉన్న అవకాశాలపై సమాలోచనలు చేశారు ఇక సభ్యులు వర్చువల్గా సభా కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఉన్న సాధ్య కూడా సభాపతులు అడిగి తెలుసుకున్నారు ఇదే సమయంలో సమావేశాల నిర్వహణకు ఇప్పటివరకు పరిశీలనలోకి వచ్చిన వివిధ మార్గాల్లో ఉన్న పరిమితుల గురించి రెండు సభల సెక్రటరీ జనరల్లు వారికి వివరించారు భౌతిక దూరం నిబంధనల ప్రకారం అయితే రాజ్యసభలో కేవలం అరవై మంది మాత్రమే కూర్చోవడానికి వీలవుతుందని లోక్సభ సెంట్రల్ హాల్ కూడా కేవలం వంద మందికి సరిపోతాయని వివరించారు భౌతిక దూరం నిబంధనల ప్రకారం విజ్ఞాన్ భవన్ ప్లీనరీ హాల్ కూడా లోక్సభ సభ్యులకు సరిపోదని సెక్రటరీ జనరల్ తెలియజేశారు వందే భారత్ మిషన్ ద్వారా స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయుల్లోని నైపుణ్యాలను గుర్తించిన తగిన ఉపాధి కల్పనకు కేంద్ర ప్రభుత్వం స్వదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇప్పటికే అధికారిక డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఎస్ ఇండియా డాట్ ఓఆర్జీ వెబ్సైట్లో పదహారు వేల మంది తమ పేర్లను నైపుణ్యాలను నమోదు చేసుకున్నారు మొదట ఉత్తరప్రదేశ్లో ప్రారంభించిన ఈ స్కిల్ మ్యాపింగ్ విధానాన్ని ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు అనుమతిస్తున్నాయి ఇలా తిరిగి స్వదేశానికి వచ్చిన వారందరికీ ఉపాధి కల్పించడానికి ఇది ఉపకరిస్తుంది దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు వరుసగా మూడవ రోజు పెరిగాయి మొత్తం మూడు దఫాల్లో కలిపి పెట్రోల్ లీటర్కు ఒక రూపాయి డెబ్బై నాలుగు పైసలు డీజిల్ ఒక రూపాయి డెబ్బై ఎనిమిది పైసలు పెరిగాయి మార్చి రెండో వారంలో కేంద్రం పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు మూడు రూపాయలు పెంచడంతో ఈ పెంపు అనివార్యమైందని నాలుగు ప్రధాన చమురు కంపెనీలు ప్రకటించాయి జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా గ్రామంలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా సిబ్బంది సుగూ గ్రామంలో గాలింపు చేపట్టారు ఈ క్రమంలో ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు జరిపారు దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు మరికొంతమంది ఉగ్రవాదులు ఉండొచ్చనే అనుమానంతో సైన్యం గాలింపు చర్యలు కొనసాగిస్తోంది జమ్మూ కాశ్మీర్లోని షోభియాన్ జిల్లాలో ఆదివారం నాటి నుంచి ఇది మూడో ఎన్కౌంటర్ సోమవారం పింజోరాలో నలుగురు ఆదివారం రెబన్లో ఐదుగురు తీవ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి ఇవాళ ఎన్కౌంటర్ తో కలిపి ఇప్పటి వరకు పన్నెండు మందిని సైన్యం హతమార్చింది మరోవైపు పాకిస్తాన్ సైన్యం వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది దీంతో భారత సైన్యం ధీటుగా బదులిస్తోంది ఆఫ్రికా దేశమైన బురుండి అధ్యక్షుడు యాభై అయిదేళ్ల ఎన్ కురుంజిజా హఠాన్మరణం చెందారు గుండెపోటుతో దేశ అధ్యక్షుడు మృతి చెందారని బురుండి ప్రభుత్వం వెల్లడించింది ఆరోగ్యం సరిగా లేకపోవడంతో శనివారం ఎన్ కురుంజిజా ఆసుపత్రిలో చేరారు తర్వాత కోలుకున్న సోమవారం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన రక్షించడానికి డాక్టర్లు తీవ్రంగా కృషి చేసిన ఫలితం లేకుండా పోయిందని అధికారులు తెలిపారు ఇటీవలే ఎన్ కురుంజిజా సతీమణి జెనియస్ ఎన్ కురింజిజాకు కరోనా పాజిటివ్గా తేలింది దీంతో ఆమె కెన్యాలో ఆగాఖాన్ యూనివర్సిటీ ఆసుపత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్నారు దీంతో అధ్యక్షుడు ఎన్ కురుంజిజా కూడా కరోనా కారణంగానే మృతి చెంది ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కోవిడ్ నైన్టీన్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఏడాది నిర్వహించాల్సిన టీ ట్వంటీ ప్రపంచ కప్ జరుగుతుందా లేదా అన్న సందిగ్ధతకు నేడు తెరపడనుంది ఈ మేరకు ఐసీసీ బోర్డు నేడు వర్చువల్ గా సమావేశం కానుంది ఈ సమావేశంలో ప్రపంచ ను వాయిదా వేయడం లాంఛనమేనని భావిస్తున్నారు బీసీసీఐకి కోరుతోంది అక్టోబర్ నవంబర్ నెలలో జరగాల్సిన కప్ వాయిదా పడితే ఐపీఎల్ కు మార్గం సుగమం అవుతుంది అయితే ఈ ఏడాది ప్రపంచకప్ వచ్చే ఏడాదికి వాయిదా పడితే ట్వంటీ ట్వంటీ వన్లో టీ ట్వంటీ ప్రపంచకప్ కు ఆతిథ్యం ఇవ్వాల్సిన భారత్ దాన్ని ట్వంటీ ట్వంటీ టూకు వాయిదా వేయడానికి అంగీకరిస్తుందా లేదా అన్న దానిపై సందిగ్ధం నెలకొంది మరోవైపు కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఐసీసీ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది ఈ నిర్ణయం ప్రకారం ఆటగాడు బంతికి ఉమ్మి రాస్తున్నట్లయితే యాంపర్లు రెండు సార్లు హెచ్చరిస్తారు ఆ తర్వాత అతడి జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తారు కుమ్లీ నేతృత్వంలోని క్రికెట్ కమిటీ సూచన మేరకు బంతిపై ఉమ్మి రాయడాన్ని ఐసీసీ నిషేధించింది కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టెస్టుల్లో తటస్థ యాంపర్లే విధులు నిర్వర్తించాలనే విధానాన్ని ఐసీసీ తాత్కాలికంగా పక్కన పెట్టేసింది ఇక అన్ని ఫార్మాట్లకు ఐసీసీ స్థానిక ఎంపెర్లను నియమిస్తుంది ఐసీసీ ఎలైడ్ ప్యానెల్ అంతర్జాతీయ ప్యానెల్ నుంచి యాంపర్లను ఎంచుకుంటారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం నమస్కారం ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కరోనా కేసులు రెండు వందల డబ్బై తొమ్మిది మరణాలు యాభై వేల కేసులతో చైనాలోని ఉహాను దాటిన ముంబాయి రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా చైనా ఆక్రమించలేదని స్పష్టీకరణ సమస్యాత్మక ప్రాంతాలపై వెనక్కి తగ్గని నేపాల్ వివాదాస్పద ప్రాంతాలను తమ దేశంలో భాగంగా చూపే రాజ్యాంగ సవరణకు యత్నం జమ్మూ కాశ్మీర్లో ఎదురు కాల్పులు ముగ్గురు ఉగ్రవాదులు హతం పదిహేను రోజుల వ్యవధిలో ఇరవై రెండు మందిని హతమార్చిన భారత సైన్యం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవం